ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ 22 నవంబర్ 2021 షిఫ్ట్ 3లో జరిగిన యాప్టిట్యూడ్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో షిఫ్ట్ 3లో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు దాకా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో దాదాపు 10 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే ప్లేలిస్ట్లో ఎస్ఎస్సి జీడీ యాప్టిట్యూడ్ అని ఉంటుంది, అందులో అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. దయచేసి ఆ వీడియోస్ మీరు చూసి యూటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. షాప్ కీపర్ డిసైడ్స్ టు సెల్ ఏ సర్టెన్ ఐటమ్ ఎట్ ఏ సర్టెన్ ప్రైస్. హీ ట్యాగ్స్ ద ప్రైస్ ఆన్ ద ఐటమ్ బై ఇంక్రీజింగ్ ద డిసైడ్ ప్రైస్ బై 45%. వైల్ ద సెల్లింగ్ హీ ఆఫర్స్ 40% డిస్కౌంట్. ఫైండ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ హీ గెట్స్ ఆన్ ద డిసైడెడ్ ప్రైస్. క్వశ్చన్ చాలా ఈజీ అన్నమాట. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొంత ప్రైస్కి అమ్ముదాం అనుకున్నాడు, కొంత ప్రైస్ ఫిక్స్ చేశాడు. తర్వాత ఏమైంది, హీ ట్యాగ్స్ ద ప్రైస్ ఆన్ ద ఐటమ్ బై ఇంక్రీజింగ్ ద డిసైడెడ్ ప్రైస్ బై ద 45%. సో డిసైడ్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు, 100 అనుకోండి. అందులో ఎంత పర్సెంట్ పెరిగింది, 45% పెరిగింది. అంటే ఎంత అవుతుంది, 145 అవుతుంది. వైల్ సెల్లింగ్ ద ఐటమ్ హీ ఆఫర్స్ 40% డిస్కౌంట్. సో అమ్మేటప్పుడు ఏం చేశాడు, ఈ 45 మీద 40% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 145లో 10% ఎంత, 14.5. 40% అంటే ఇంటూ 4 కదా, 4 5 20, 4 4 16 2 18, 4 1 4 1 5, 58 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే 145లో నుంచి 58 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది, 7. నెక్స్ట్ 13లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 87. సో డిస్కౌంట్ ఇచ్చాడు. హౌ మచ్ మోర్ ఆర్ లెస్ హీ గెట్స్ ఆన్ ద డిసైడెడ్ ప్రైజ్. సో డిసైడెడ్ ప్రైజ్ ఎంత, 100 రూపీస్ ఉంది. కానీ ఎంత కమ్ముతున్నాడు, 87 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే ఎంత తక్కువ కమ్ముతున్నాడు, 13 రూపీస్ లెస్కి అమ్ముతున్నాడు అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ అనేది మీకు కరెక్ట్గా అర్థమైతే ప్రాబ్లమ్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్, విమల్ టుక్ ఏ లోన్ ఆఫ్ 7200 ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ యాజ్ మెనీ ఇయర్స్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇఫ్ షీ పెయిడ్ 5830 రూపీస్ యాజ్ ఏ ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లోన్ పీరియడ్ దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అన్నాడు. సో క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లోన్ ఎంత తీసుకున్నాడు, 7200 తీసుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే టైం పీరియడ్ ఎంతైతే ఉందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అంతే ఉందంట. ఏమంటారు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ యాజ్ మెనీ ఇయర్స్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతైతే ఉందో సింపుల్ ఇయర్ కూడా అంతే ఉంది. అయితే టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేశారంట, 5832 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది, పీటీఆర్ బై 100. ఏం కనుక్కోవాలి మనం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 5832 రూపీస్. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 7200. సో టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు సేమ్ కాబట్టి టీని కూడా ఏమంటారు, ఆర్ అనుకోండి, ఆర్ ఇంటూ ఆర్ బై 100. ఈ టూ జీరోస్ క్యాన్సిల్, 9 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 6 50 4 రిమైనింగ్ 43. 9 4 36. 43లో నుంచి 36 తీసేస్తే ఎంత అవుతుంది, 7 72. 9 8 72. నెక్స్ట్ 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 8 8 64. 8 1 8. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 81 వచ్చింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఈజ్ ఈక్వల్ టు 9%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే టైం పీరియడ్ ఏదైతే ఉందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అదే ఉందన్నాడు. నెక్స్ట్ వన్, ద ఎల్సిఎం ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 13 టైమ్స్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్. సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈజ్ 252. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 54 దెన్ అదర్ నెంబర్ ఈజ్ వాట్. సో క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు, ఎల్సిఎం ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 13 టైమ్స్ దేర్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్,
LCM ని దేంతో కంపేరింగ్ చేస్తున్నాడు HCF తో కంపేరింగ్ చేస్తున్నాడు HCF ఎంతో మనకు తెలియదు కాబట్టి x అనుకోండి ఇప్పుడు LCM ఏమవుతుంది 13 టైమ్స్ అంటే 13x నెక్స్ట్ ఏమన్నాడు సమ్ ఆఫ్ HCF అండ్ LCM ఇస్ 252 సో సమ్ ఎంత ఉంది 13x + x 14x ఇస్ ఈక్వల్ టు 252 14 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 14 1 జా 14 రిమైనింగ్ 11 ఉంది 14 8 జా 112 x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 18 వచ్చింది సో LCM ఏమవుతుంది 13 ఇంటూ 18 అవుతుంది HCF ఏమవుతుంది 18 అవుతుంది సేమ్ ఒక నెంబర్ మనకి ఇచ్చాడు అదర్ నెంబర్ కనుక్కోమన్నాడు ఇక్కడ ఒక ఫార్ములా ఉందన్నమాట LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ లేకపోతే N1 ఇంటూ N2 తీసుకోండి LCM ఎంత మనకి 13 ఇంటూ 18 కదా 13 ఇంటూ 18 HCF ఎంత 18 ఇజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ ఇచ్చాడు ఎంత 54 ఇంటూ ఇంకొక నెంబర్ x ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి 9 6 జా 54 9 2 జా 18 6 3 టైమ్స్ పోతుంది 13 ఇంటూ 3 2 జా 6 ఎంత అవుతుంది 13 ఇంటూ 6 78 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఎల్సిఎంలో ఒక ప్రాపర్టీ ఉందన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ నెక్స్ట్ వన్ రీమా సోల్డ్ ఎ సూట్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10.5% ఇఫ్ షీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 70 రూపీస్ మోర్ దెన్ ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్ 14% ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద రిజల్ట్ ఫస్ట్ డీటెయిల్గా చెప్తాను తర్వాత షార్ట్కట్లో ఎలా చేయాలో చెప్తాను సో కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు 100% అనుకుంటారు స్టార్టింగ్లో ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది 10.5% అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 110.5% ఇలా అమ్మకుండా ఏం చేస్తున్నాడు ఇఫ్ షీ హ్యాడ్ సోల్డ్ ఫర్ 70 రూపీస్ మోర్ దెన్ ద ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్ 14% సో 14% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 114% దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 70 రూపీస్ అంట ఓకే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చెక్ చేయండి సెల్లింగ్ ప్రైస్లో పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది 3.5% దీన్ని దీని డిఫరెన్సు మనీలో ఎంత ఉంది 70 ఉంది ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది రిజల్ట్ ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది రిజల్ట్ అంటే ఇదే కదా 110.5 ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది 35 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ క్రాస్గా మల్టిప్లై చేయండి 2 5 10 11 2 22 10 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఇది డీటెయిల్ ప్రొసీజర్ నేను ఆల్రెడీ ఫస్ట్ పేపర్లోను సెకండ్ పేపర్లో వరుసగా 3 పేపర్స్లో ఈ మోడల్ రిపీట్ అయింది అక్కడ ఏం చెప్పాను రెండు సేమ్గా ఉంటే సబ్ట్రాక్ట్ చేయండి రెండు ఆపోజిట్లు ఉంటే యాడ్ చేయండి ఇక్కడ 10.5% ప్రాఫిట్ ఇక్కడ ఎంత ఉంది ప్రాఫిట్ 14% ప్రాఫిట్ రెండు సేమే కదా డిఫరెన్స్ ఎంత 3.5% మనీలో డిఫరెన్స్ ఎంత 70 ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ ఇదే కదా 110.5% అనేది ఎంత అవుతుంది సేమ్ ఇన్నిసార్లు 2 టైమ్స్ మల్టిప్లై చేయండి 2 2 10 ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ అవుట్ ఆఫ్ 6 నెంబర్స్ ఏబిసిడిఈఎఫ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ ఈజ్ ఏబిసిడి అండ్ ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 5 నెంబర్స్ బీసీడిఈఎఫ్ బై 26 ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్ ఈజ్ సో ఫస్ట్ 5 నెంబర్స్ ఏమున్నాయి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఎఫ్ యావరేజే కదా ఏమన్నాడు ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ అంటే యావరేజ్ ఫార్ములా అయింది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 5 ఉన్నాయి ఈజ్ ఇది ఎలా ఉందంట యావరేజ్ ఆఫ్ లాస్ట్ 5 నెంబర్స్ ఏమున్నాయి బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ బై 5 ఎంత ఎక్కువ ఉంది 26 ఎక్కువ ఉంది ప్లస్ 26 ఓకే సో ఇక్కడ మీరు ఎల్సిఎం తీసుకోండి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు బై 5 అలాగే బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్
प्लस याडी एलसीएम फाइव अवत कदा 26 इंटू फाइव एंत 100 31 बै फाइव ई फाइव कैंसल इकड़ चूँ बीसीडीई इट बीसीडीई कैंसल सो एज ईक्वल टू एंत एफ प्लस 130 अन्ट एन डिफरेंस बिटवीन ए एंड एफ कदा सो ए माइनस एफ इज ईक्वल टू 130 सो इदे फाइंड आउट चेयमंदि ऑप्शन ए इज करेक्ट ओके चाला ईजी अन्ट नेक्स्ट वन इन ए कॉलेज इलेक्शन सीमा अंड गीता गॉट द वोट्स इन द रेशियो ऑफ 4:5 ऑफ द टोटल वैलिड वोट्स इफ 19% आर इनवैलिड वोट्स आउट ऑफ 1500 वोट्स देन डिफरेंस ऑफ द वोट्स पुल्ड इन फेवर ऑफ द सीमा अंड गीता क्वेश्चन मेरे जाग्रत अब्जर्व चयी फस्ट इधर एलक्ष पार्टिसपेट सीमा अंड गीता अलग वोटिंग रेसियो 4:5 इच्छा इंदो आउट ऑफ टोटल वैलिड वोट्स नेक्स्ट 19% आर् इनवैलिड इंदो 19% इनवैलिड आउट ऑफ 15,000 वोट्स 19% इनवैलिड चूँ टोटल वोट्स इन्हें 15,000 19% वोट्स टोटल 100 19% वोट इनवैलिड वैलिड इन अवता है 81% कदा सो 81/100 इंटू इवी वैलिड वोट्स अच्छे एम कौली डिफरेंस ऑफ द वोट्स पोल्ड इन फेवर ऑफ द सीमा अंड गीता सो सीमा अंड गीता डिफरेंस एंत 1 part आउट ऑफ 9 सो टोटल पार्ट्स एंत 9 पार्ट्स डिफरेंस सो ई टू जीरोस कैंसिल 9 टाइम्स कैंसिल 15 9 जैंत 135 0 ऑप्शन डी इज करेक्ट क्वेश्चन इक्कड़ मन इनफॉर्मेशन करेक्ट गा चदिवि आंसर पेट्टालि ओके ए मात्रं इनफॉर्मेशन करेक्ट गा मीरु अर्थं काकपोयिना सरे मिस्टेक चांस चाला चाला एक्कुव अन्नमाट नेक्स्ट वन रवि गेन्स 12.5% बै सेलिंग आर्टिकल फर् 157.5 इफ ही सेल्स इट फर् 147 रूपीस देन वाट इज द लॉस आर् गेन पर्सेज सो स्टार्टिंग प्रॉफिट एंत 12.5% अंत सेलिंग प्राइस एंत 112.5% एंत 157.5 अच्छे इकड़े नीन 147 रूपी अम्मीते प्राफिटो लास्ट पर्सेंटो एंत फाइंड आउट चेयमन्ना 100 कंटे एक्कुवस्तेनेमो प्राफिट 100 कंटे तक्कुवस्तेनेमो लॉस इक्कड़ चूडंडि इक्कड़ पॉइंट तर्वात ओक डिजिट उंदि इक्कड़ पॉइंट तर्वात ओक डिजिट उंदि काबट्टि पॉइंट क्यान्सल अवुतुंदि 25 इन्नीसार्लु क्यान्सल अवुतुंदि 25 4 100 इंका 12 उंदि 125 25 5 टाइम्स पोतुंदि 25 6 ఎంత 150 25 3 టైమ్స్ 75 అవుతుంది 9 5 45 9 7 63 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 7 2 7 1 క్రాస్గా మల్టిప్లై చేయండి 21 × 5 105% 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ అన్నమాట ఎంత ఎక్కువ ఉంది 5% ఎక్కువ ఉంది కాబట్టి 5% ప్రాఫిట్ 5% గెయిన్ ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న రెండు ఒకటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఇది బేసిక్ క్వశ్చన్స్ అన్నమాట సో దయచేసి మీరు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అనేది బాగా యూజ్ చేసుకోండి ఎందుకంటే సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నాయి రేపు మీ ఎగ్జామ్లో కూడా ఇవే మోడల్ కంపల్సరీగా రిపీట్ అవుతాయి సో రిపీట్ అయినప్పుడు మీరు తక్కువ టైంలో చేయాలన్నమాట క్వశ్చన్స్ అలా చేయగలిగితేనే మనకు టైం అనేది సేవ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ మధు బాట్ 35 kg ఆఫ్ షుగర్ ఫర్ 1470 రూపీస్ సీ సోల్డ్ ఇట్ ఎట్ ఎ లాస్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 5 kg ఆఫ్ ఇట్ వాట్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 8 kg ఆఫ్ ది షుగర్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మధు ఎన్ని కేజీ తీసుకుంటున్నాడు 35 kg ఆఫ్ షుగర్ని ఎంత కొన్నాడు 1470 రూపీస్ కొన్నాడు బట్ అమ్మేటప్పుడు ఎలా చేస్తున్నాడంటే సీ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 5 kg అన్నమాట సో లాస్ ఎప్పుడు వస్తుంది మనకి సిపి మైనస్
ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు లాసే కదా. సో 35 కేస్ కొన్నాడు, 35 రేస్లో అమ్ముతున్నాడు కాబట్టి 35 సిపి మైనస్ 35 ఎస్పీ లాస్ ఎందులో వచ్చిందంట, సెల్లింగ్ ప్రైజ్ వచ్చింది. సో ఎంత, 5 కేజీ ఆఫ్ సెల్లింగ్ ప్రైజ్. సో సెల్లింగ్ ప్రైజ్ ఒకవైపు, కాస్ట్ ప్రైజ్ ఒకవైపు తీసుకెళ్ళండి. సో 35 ఇంటూ కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ -35 వెళ్తే ఏమవుతుంది, +35 అంటే 40 సెల్లింగ్ ప్రైజ్. ఇక్కడ ప్రాబ్లం చూడండి, ఇక్కడ మధు బాట్ 35 కేజీ ఆఫ్ షుగర్ ఎంత, 1470 కదా. సో 35 ఆఫ్ కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత అవుతుంది, 1470 అవుతుంది. 40 కేజీ ఆఫ్ సెల్లింగ్ ప్రైజ్ ఎంత, 1470 అయితే ఏమంటున్నాడు, 80 కేజీ ఆఫ్ ది సెల్లింగ్ ప్రైజ్ ఎంత, 80 కేజీ ఆఫ్ ది సెల్లింగ్ ప్రైజ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్. 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 2 10, 47. 5 9 45, రిమైనింగ్ ఎంత ఉంది, 220. 5 4 20. సో అవర్ ఆన్సర్ ఈజ్ 294, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఏ టు బి ఎట్ ద స్పీడ్ ఆఫ్ 90 కిలోమీటర్ పర్ అవర్ అండ్ రిటర్న్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 75 కిలోమీటర్ పర్ అవర్ ఇఫ్ ఇట్ టేక్స్ ద టోటల్ టైమ్ ఆఫ్ 14 2/3 అవర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేసెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా చెప్పాను. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టోటల్ టైం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు టోటల్ టైం ఇస్తే ఇక్కడ కూడా టోటల్ స్పీడ్ తీసుకోవాలి, ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ టైం ఇస్తే ఇక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ తీసుకోవాలి. ఇనీషియల్ స్పీడ్ ఎంత ఉంది, 90, తర్వాత స్పీడ్ ఎంత ఉంది, 75. టోటల్ 90 ప్లస్ 75 ఎంత, 165. టోటల్ టైము 4 2/3 అవర్సు, 14 3 42, +2 ఎంత, 44/3. సో టోటల్ టైమ్ ఈజ్ 44/3. 11 4 టైమ్స్, 11 1 11 5 టైమ్స్, 15 5 75. 90 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 30 టైమ్స్. 5 4 20, 20 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 600 కిలోమీటర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మీరు ఈ ఫామ్లో అప్లై చేసే ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ S1 అంటే S2 బై టోటల్ టైం ఇస్తే డినామినేటర్లో టోటల్ స్పీడ్ తీసుకోవాలి, డిఫరెన్స్ ఆఫ్ టైం అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ తీసుకోవాలి. ఈ ఒక్క డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ రిడక్షన్ ఆఫ్ 12 1/2% ఇన్ ద ప్రైస్ ఆఫ్ వీట్ ఎనేబుల్స్ ఏ పర్సన్ టు బై 2.5 కేజీ మోర్ ఫర్ 120 రూపీస్. ఇనీషియల్లీ హౌ మచ్ వీట్ ఇన్ కేజీ వాజ్ ద పర్సన్ ఏబుల్ టు బై. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్లో ప్రైస్ ఎంత తగ్గిందంట, 12 1/2% ప్రైస్ తగ్గింది. ప్రైస్ తగ్గడం వల్ల మనకు వచ్చే ప్రైస్ తగ్గిందనుకోండి, మనకు వచ్చే వస్తువులు ఏమవుతాయి, పెరుగుతాయి. సో ఎంత ఎక్స్ట్రా వచ్చినాయంట, 2.5 కేజీ ఎక్స్ట్రా తీసుకున్నాడు. సో మన దగ్గర ఉన్న ప్రైస్ ఎంత, 280 రూపీస్. అయితే ఇనీషియల్గా ఎన్ని కేజీస్ వస్తాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 12 1/2% ఫ్రాక్షన్ ఎంత అవుతుంది, 1/8, రిడక్షన్ కాబట్టి మైనస్. సో ఇనీషియల్ ప్రైసు ఫైనల్ ప్రైజు, ఇనీషియల్ ప్రైస్ ఎంతో మనకు తెలియనప్పుడు డినామినేటర్లో ఏదైతే ఉందో అది తీసుకోండి. సో ఇనీషియల్ ప్రైస్ ఎంత, 8 రూపీస్. 8 రూపీస్కి 1 రూపీ తగ్గింది, అంటే ఫైనల్ ప్రైస్ ఎంత అవుతుంది, 7 రూపీ అవుతుంది. ఇదేంటిది, ప్రైస్ రేషియో. సో ప్రైస్ పెరిగితే క్వాంటిటీ ఏమవుతుంది, తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే క్వాంటిటీ పెరుగుతుంది. సో ప్రైస్కి క్వాంటిటీకి ఏ రేషియోలో ఉంది, ఇన్వర్స్ రేషియోలో ఉంది. సో క్వాంటిటీ రేషియో ఏమవుతుంది, 7:8. రేషియోలో నాకు ఎంత క్వాంటిటీ పెరిగింది, స్టార్టింగ్లో 7 కేజీస్ వచ్చాయి, ఇప్పుడు ఎన్ని కేజీస్ వస్తున్నాయి, 1 కేజీ. అంటే ఎక్స్ట్రా ఎన్ని పార్ట్స్, 1 పార్ట్స్. ప్రాబ్లంలో ఎక్స్ట్రా ఎంత, 2.5 కేజీ. ఓకే, అయితే ప్రాబ్లంలో క్వశ్చన్ ఏమి అడిగాడు, హౌ మచ్ వీట్ ఇట్ వాజ్ ఎ పర్సన్ ఏబుల్ టు బై. ఇనీషియల్లో ఎన్ని కేజీస్ వస్తున్నాయి, 7 పార్ట్సే కదా. 1 పార్ట్ 2.5 అయితే 7 పార్ట్ ఎంత అవుతుంది, 17.5 కేజీస్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ 980 రూపీస్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏబిసి సచ్ దట్ ఏ గెట్స్ 3/7 ఆఫ్ బి షేర్, సి గెట్స్ 75% ఆఫ్ ఏ షేర్,
ద షేర్ ఆఫ్ సిఈస్ అన్నాడు. టోటల్ సమ్ ఎంత ఉంది? 980 రూపీస్ ఉంది. సో ఇక్కడ రేషియోలో ఇస్తున్నాడు, ఏ గెట్స్ 3/7 ఆఫ్ బి. సో ఏ బై బి రేషియో ఎంత అవుతుంది మనకి? 3/7. అలాగే సి గెట్స్ 75% అంటే 75/100 ఆఫ్ ఏ. 25 3 times 25 4 times 7/C/A ఈజ్ ఈక్వల్ టు 3/4 అయింది. సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ టు బి రేషియో ఎంత? 3:7. సిఈస్ టు ఏ రేషియో ఎంత? 3:4. ఈ రెండిట్లో ఏ వేరియబుల్ సేమ్గా ఉంది? ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది. సో దాని కింద వాల్యూ ఎలా ఉండాలి? సేమ్గా ఉండాలి. ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 4 ఉంది. 3 4 సేమ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఎల్సీఎం తీసుకోండి. 3 4 ఎల్సీఎం ఎంత? 12. ఇక్కడ 3 దగ్గర 12 రావాలంటే ఈ మొత్తాన్ని దేనితో మల్టిప్లై చేయాలి? 4 తోటి. నాకు 4 దగ్గర 12 రావాలంటే ఈ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి. సో 4 3 12, 4 7 28, 3 3 9, 3 4 12. సో ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఎంత? ఏ 12 పార్ట్స్, బి 28, సి ఎంత ఉంది? 9. సో టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చారు? 980. రేషియోలో టోటల్ ఎన్ని పార్ట్స్ చూడండి, 12 + 28 = 48, 40 + 9 ఎంత? 49 పార్ట్స్ అనేది 980 అయితే ఏం కనుక్కోవాలి? షేర్ ఆఫ్ సి ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 9 పార్ట్స్ ఉన్నారు. ఈ 9 పార్ట్స్ ఎంత అవుతుంది? 49. ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 20 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేయండి. 180 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఎస్ఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి వాళ్ళకు కూడా షేర్ చేయండి. నా నుంచి మీకు ఎంత సపోర్ట్ ఇవ్వాలో నేను ఇస్తున్నాను. సో దయచేసి మీ నుంచి కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్